జింబాబ్వే. ఈ పేరు వినగానే పేదరికంతో సతమతమయ్యే దేశం గుర్తుకొస్తుంది. కొన్నాళ్ళుగా ఆ దేశ ఆర్థిక పరిస్థితి అంత సానుకూలంగా లేదు. ఇదంతా కూడా అక్కడి ప్రజల మీద ప్రభావం చూపిస్తోంది. నిరుద్యోగం, ఆర్థిక మాంద్యంతో వారి మనసు కుంగిపోతోంది. ఈ సమస్యలకి హెచ్ఐవి లాంటి అనారోగ్యాలు, అంతర్గత యుద్ధాలు తోడయ్యాయి. ఇలాంటి సమయాల్లో చెదిరిన మనసులకి అండగా నిలబడే వినూత్నమైన ఆలోచనే ఫ్రెండ్షిప్ బెంచ్ ప్రాజెక్ట్. అభివృద్ధి చెందిన దేశాల్లో సైతం డిప్రెషన్తో బాధపడేవారు వైద్యుల దగ్గరికి వెళ్లేందుకు వెనకాడతారు. ఇక జింబాబ్వే సంగతి చెప్పేదేముంది, ఒకవైపు డిప్రెషన్ గురించి అపోహలు, మరోవైపు వైద్యుడి దగ్గరికి వెళ్ళలేని పేదరికం. ఒకవేళ ధైర్యం చేసి వైద్యుడి దగ్గరికి వెళ్ళాలనుకున్న సైకాలజిస్టుల కొరత. ఈ పరిస్థితులతో సంబంధం లేకుండా అక్కడ డిప్రెషన్ బారిన పడేవారి సంఖ్య నానాటికి పెరిగిపోతుంది. వీరిలో కొందరు ఆత్మహత్యలకు సైతం పాల్పడుతున్నారు. దీనికి ఓ పరిష్కారాన్ని కనుక్కోవాలి అనుకుంది అక్కడి ప్రభుత్వం. అదే ఫ్రెండ్షిప్ బ్రాంచ్. ఈ ప్రాజెక్టులో భాగంగా మానసిక సమస్యలతో ఆరోగ్య కేంద్రాల దగ్గరికి వెళ్తున్న వాళ్ళకి ఒక క్వశ్చనేర్ ఇస్తారు. నిద్ర పడుతుందా లేదా, తరచూ ఆందోళనకి గురవుతున్నారా లాంటి ప్రశ్నలన్నీ ఇందులో ఉంటాయి. వీటి జవాబుల ఆధారంగా వారి మానసిక స్థితిని అంచనా వేసే ప్రయత్నం చేస్తారు. ఒకవేళ వాళ్ళు డిప్రెషన్తో బాధపడుతున్నట్టు తెలితే వాళ్ళని ఫ్రెండ్షిప్ బెంచ్ దగ్గరికి పంపిస్తారు. ఫ్రెండ్షిప్ బెంచ్ అంటే మరేం లేదు, ఆరోగ్య కేంద్రాల బయట కొంతమంది పెద్దలు ఒక బెంచ్ మీద కూర్చుని ఉంటారు. వీరికి సహజంగానే చాలా జీవితానుభవం ఉంటుంది. దానికి తోడు మానసిక సమస్యలు ఉన్నవారితో ఎలా ప్రవర్తించాలి అన్న విషయంలో వీరికి శిక్షణ కూడా అందిస్తారు. వీరు చేయాల్సిందల్లా తమ దగ్గరికి వచ్చిన వారి సమస్యల్ని శ్రద్ధగా వింటూ తమ అనుభవంతో తగిన సలహా చెప్పడం. ఈ ఫ్రెండ్షిప్ బెంచ్ ప్రాజెక్ట్ అద్భుతమైన ఫలితాలు సాధిస్తోంది అని చెప్తున్నారు. ఈ ఫ్రెండ్షిప్ బెంచ్లో చేరిన వారిలో డిప్రెషన్ నామరూపాలు లేకుండా పోయినట్టు ఒక పరిశోధనలో బయటపడింది. ఒకప్పుడు ప్రతి ఇంట్లోనూ అమ్మమ్మో తాతయ్యో ఉండేవారు. ఏ కష్టం వచ్చినా వాళ్ళ దగ్గర ఏదో ఒక సలహా ఉండి తీరేది, ఓదార్పు దక్కేది. ఊర్లో పెద్దలు కూడా ఆప్యాయంగా కష్టసుఖాలు వాకపు చేసి మంచి చెడులు చెప్పేవాళ్ళు. ఊళ్ళో ప్రతి అరుగు కూడా ఒక ఫ్రెండ్షిప్ బెంచ్ లాగా పనిచేసేది. ఇప్పటికీ మించిపోయింది లేదు. అప్పుడప్పుడు మన పెద్దవాళ్లతో, మన చుట్టూ ఉన్న వాళ్లతో కాసేపు ముచ్చట్లు చెప్పే ప్రయత్నం చేద్దాం. చాదస్తం అనుకున్న వాళ్ళు చెప్పే నాలుగు మాటలు వినే ప్రయత్నం చేద్దాం. అదే మన ఫ్రెండ్షిప్ బెంచ్.